హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ 9 చూసాం కదా. మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ 10 ఉంటుంది, ఓకేనా. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా ఏ ఇక్ష్వాక రాజ్యకాలాన్ని చెబుతారు? ఆన్సర్ ఆప్షన్ 3, వీర పురుష దత్తుడు. అయితే బౌద్ధ మతానికి స్వర్ణయుగం అని ఈ ఇక్ష్వాక కాలాన్ని పేర్కొంటారు. అయితే ఎవరి కాలము అంటే ఇక్కడ వీరపురుష దత్తుడు, ఓకేనా. హైదరాబాదులో 1952 ఆగస్టు 27 మొట్టమొదట జరిగిన ముల్కి సభకు అధ్యక్షుడిగా వ్యవహరించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, డాక్టర్ తిమ్మరాజు. 1969 తెలంగాణ ఉద్యమం ప్రారంభం ఎలా జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, తెలంగాణ రక్షణల సాధన కొరకు. ముల్కి ఉద్యమానికి సంబంధించి సరికాని వాక్యాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే, ఫస్ట్ 1, ముల్కి ఉద్యమం 1952 వరంగల్లో ప్రారంభమైంది. తర్వాత సెకండ్ 1, 1952 జూలై 26 హన్మకొండ నుండి సుబేదారి వరకు 4000 మందితో తీసిన ర్యాలీ 1952 ముల్కి ఉద్యమంలో తొలి ప్రదర్శనగా చరిత్రలో నిలిచిపోయింది. తర్వాత ఈ ములికి ఉద్యమం వచ్చేసి 1952 వరంగల్లో స్టార్ట్ అయింది. తర్వాత 1952 జూలై 26 హన్మకొండ నుండి సుబేదారి వరకు 4000 మెంబర్స్తో తీసిన ర్యాలీ ఈ 1952 ములికి ఉద్యమంలో తొలి ప్రదర్శనగా చరిత్రలో పేరుగాంచింది, ఓకేనా. నిలిచిపోయిందన్నమాట. ఇక లాస్ట్ 1 చూసినట్టయితే, సి 1952 జూలై 28 విద్యార్థులంతా యాక్షన్ కమిటీ ఏర్పరచుకొని కన్వీనర్గా బుచ్చయ్యను ఎన్నుకున్నారు. అయితే ఇక్కడ 1952 జూలై 28 విద్యార్థులంతా కలిసి కూడా యాక్షన్ కమిటీ ఏర్పరచుకొని దానికి కన్వీనర్గా బుచ్చయ్యను ఎన్నుకోవడం జరిగింది, ఓకేనా. ఇవన్నీ కూడా ముల్కి ఉద్యమానికి సంబంధించిన సరైన వాక్యాలు. కానీ మనల్ని క్వశ్చన్లో ఏమడిగారు? సరికాని వాక్యాలు అన్నారు కదా. మనకి ఇవన్నీ కూడా సరైన వాక్యాలే కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంటి మరి? 4, పైవన్నీ సరైనవే. 1956 ఫిబ్రవరి 24 నాటి పెద్ద మనుషుల ఒప్పందం పత్రాన్ని రాసిన తెలంగాణ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, మర్రి చెన్నారెడ్డి. లక్షల కొద్దీ గోవులను, నాగళ్లను, బంగారు నాణేలను దానం చేసి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, శ్రీశాంతమూలుడు. క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ మిల్లులు మరియు అవి ఉన్న జిల్లాలు రెండూ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్ 2. ఒక్కసారి అవేంటో చూసేద్దాం. ఫస్ట్ 1, ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్. ఆన్సర్ ఆప్షన్ ఏ, భువనగిరి. ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్ వచ్చేసి భువనగిరిలో ఉంది. తర్వాత సెకండ్ 1, గ్రోవర్స్ సహకార స్పిన్నింగ్ మిల్. ఆన్సర్ సి, ఆదిలాబాద్. థర్డ్ 1, తెలంగాణ స్పిన్నింగ్ మిల్. ఆన్సర్ బి, నిర్మల్. లాస్ట్ 1 చూసినట్టయితే, ఫోర్త్ 1, ఆజామ్ జాహీ మిల్లు. ఆన్సర్ ఆప్షన్ డి, వరంగల్. సో ఇక్కడ ఫైనల్గా కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 2. పూర్వం దక్కన్ రైల్వే స్టేషన్ అని ఏ రైల్వే స్టేషన్ని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 3, నాంపల్లి రైల్వే స్టేషన్. అయితే ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి పూర్వం దక్కన్ రైల్వే స్టేషన్ అని కూడా పిలిచేవారు. ఎవరి సహాయంతో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ యాదాద్రి భువనగిరి జిల్లాలో అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4, టిఐఎఫ్. హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి ఎన్నికలు ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 2, 1952 ఫిబ్రవరి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మరి ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ 10 వీడియోలో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి మీలో ఎవరైనా పార్ట్ 1 నుండి పార్ట్ 9 వరకు మిస్ అయినట్లయితే
వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం.